తెలంగాణ రాష్ట్రంలో యాసంగి రైతు బంధు సాయం పొందే లబ్ధిదారుల సంఖ్యతో పాటు వ్యయం పెరగనుంది. వానాకాలం పంట సాయంగా 7372 వేల కోట్లు అందించగా ఈ మొత్తం 7600 కోట్లు దాటనుంది. లబ్ధిదారుల సంఖ్య కూడా 5 లక్షల వరకు పెరగనుంది. మంగళవారం నుంచి రైతు బంధు చెల్లింపుల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు త్వరలో అన్నదాతలకు అందనుంది. యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధు సాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంగళవారం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్తో పోలిస్తే ఈ మారు రైతు బంధు సాయం పొందే లబ్ధిదారుల సంఖ్యతో పాటు అందించే నగదు మొత్తం కూడా పెరగనుంది. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. సాగు చేసే భూముల విస్తీర్ణం కూడా పెరిగింది. బ్యాంక్ ఖాతాలు, ఆధార్ అనుసంధానంతో రైతు బంధు సాయం పొందే వారితో పాటు భూ విస్తీర్ణం కూడా పెరిగింది. వానాకాలం సీజన్లో 61.08 లక్షల మందికి 7377 కోట్ల రూపాయల రైతు బంధు సాయం కింద అందించారు. యాసంగి సీజన్లో లబ్ధిదారుల సంఖ్య 66.56 లక్షలకు పెరిగింది. వారికి 7600 కోట్ల రూపాయలకు పైగా సాయం అందనుంది. సాగయ్యే భూముల విస్తీర్ణం పెరగడంతో మరో 300 కోట్ల మేర అదనంగా రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.